తిరుపతి రుయాస్పత్రిలో కోవిడ్ ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం. అత్యవసర విభాగంలో 10 మంది మృతి. ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెసర్ తగ్గడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం. ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలైందంటున్న అధికారులు. కుదుటపడని పరిస్థితి. ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత. ఆక్సిజన్ కోసం ఐసీయూ వార్డులో పేషెంట్ల బంధువుల ఆందోళన. ఐసీయూ వార్డులో వస్తువులను పగలగొట్టిన రోగుల బంధువులు. భయంతో పరుగులు తీసిన నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఉన్న గదుల తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నం. కోవిడ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన వైద్య సిబ్బంది. ఇది తిరుపతి రుయా హాస్పిటల్. సో ఆక్సిజన్ అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వితిన్ 20 మినిట్స్లోనే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ ఏమాత్రం ఆక్సిజన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎవరికి ఇవ్వలేదు. అందరూ చాలా ఇబ్బంది పడ చూడండి, పేషెంట్ చనిపోయారు చూడండి, ఎంత ఇబ్బంది చూడండి. ఆక్సిజన్ చూడండి ఎంత సివియర్గా ఉన్నది. పరిస్థితి అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం దొరకట్లేదు. చూడండి ఆక్సిజన్ అందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఇలా ఉందో, ఇక్కడ ఒక పేషెంట్ చనిపోయారు, ఇక్కడ ఒక చనిపోయారు, ఇక్కడ ఒక చనిపోయారు. ఇక్కడ చూడండి ఇంత ఇష్యూస్గా ఉంది. చూడండి ఎంత ఇబ్బందులు చూడండి. ఇక్కడ అసలు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వట్లేదండి. 1/1 ఎవ్రీడే ఆల్టర్నేటివ్ డేస్ ఇస్తున్నారు. అది యాక్చువల్గా ఎవ్రీడే ఇస్తేనే ఆ ఇంజెక్షన్కి ఏమైనా యూజ్ ఉంటుంది. సో వితిన్ 20 మినిట్స్లోనే అంత ఇబ్బంది అండి. చూడండి ఎంత